ఇంతటి విశాలమైన భారతదేశం మీరు ఇంటర్వ్యూ ప్రారంభంలోనే మీరు అన్నమాట ఇది ఫెడరేషన్ యూనియన్ ఆఫ్ ఇండియా అని అండ్ ఈ రెండు జాతి రెండు జాతీయవాద అంటే నేషనల్ పార్టీలే ఉన్న దేశాలు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఇన్ని పార్టీలు లేవు అని ఐలే గారు నా ఇంటర్వ్యూలు అన్నారు అన్నారు కదా వారు చెప్పిన దేశాలు అమెరికా ఉంది ఇంగ్లాండ్ ఉంది ఫ్రాన్స్ ఉంది అగ్రగామి దేశాలన్నీ కూడా ఆయన ఆర్గ్యుమెంట్లో ఒక నిర్దిష్టమైన అంశం కళ్ళ ముందు కనబడుతున్నది ఉన్నది మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తుంది నేను దాన్ని వ్యతిరేకించట్లేదు నిర్దిష్టంగా ఈ దేశం అమలు కాలేదు అంటే నువ్వు ఆ దేశంలో ఇరవై ఐదు కోట్లకు యాభై రాష్ట్రాలు అయితే ఈ దేశంలో ఎందుకు అంటున్నా ఎందుకు కాలేదు నూట నలభై కోట్ల జనాభాకు డెబ్బై చిన్న రాష్ట్రాలు ఎందుకు ఏర్పడలేదు ఐలేయ గారు చిన్న రాష్ట్రాలను వ్యతిరేకించాడు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రొఫెసర్లలో ఉస్మానియాలో ఆయనే ఉన్నాడు ఎట్లా వ్యతిరేకిస్తాడు అండి తెలంగాణను ఆయన ఎందుకు వ్యతిరేకి చెప్పింది ఎందుకు వ్యతిరేకం ఎందుకు వ్యతిరేకించాడు ఆధిపత్యం కోసం వ్యతిరేకించాడు వ్యతిరేకిస్తున్నా అన్నాడు నేనేమంటానంటే దొరల ఆధిపత్యం ఇది అంటే కాంగ్రెస్ పార్టీలో లేదా దొరల ఆధిపత్యం బీజేపీలో లేదా దొరల ఆధిపత్యం మిగతా పార్టీలలో లేదా దొరల ఆధిపత్యం అంటే ఇప్పుడు నీకు చేత కాకపోతే అధికారం నీకు రాదు నీకు చేతనైతే నీకు అధికారం వస్తుంది నీ వర్గాలను నువ్వు నువ్వు రాజకీయ అధికారం వైపు పంపించకుండా నీ వర్గాలను చైతన్యం చేయకుండా రాజకీయం వైపు చైతన్యం చేయకుండా నువ్వు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి దాని తాత ముత్తాత కావాలి అని చెప్పుకుంటా ఇవాళ ఈ వర్గాలకు ఎన్నడైనా చైతన్య ఇచ్చినవా ఈ వర్గాలు ప్రధానమంత్రి కావాలని ఈ వర్గాలు ముఖ్యమంత్రి కావాలని ఈ వర్గాలు చిన్న రాష్ట్రాలు ఏర్పడితే చిన్న కులాల తోడ్పాటు అని అంబేద్కర్ ఎందుకు చెప్పాడు ఎందుకు చెప్పాడు అంబేద్కర్ ఈ ఈ వర్గాలకు చిన్న రాష్ట్రాలు ఏర్పడితే కింది కులాలకు అది రాజకీయ అధికారం వస్తుందని చెప్పాడు మరి దానికి నువ్వు విరుద్ధంగా ఇవాళ నీకు నీ వర్గాన్ని తయారు చేసుకోకుండా నీ వర్గాలను చైతన్యం చేసుకోకుండా నీ వర్గాల రాజకీయ అధికారం పోకుండా నువ్వు అట్లా డైరెక్షన్ ఇవ్వకుండా నీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికో లేకపోతే ఇంకో అగ్రకుల ప్రధానమంత్రి చేయడానికో లేదా ఒక ముఖ్యమంత్రి చేయడానికో ఇవాళ నీ రచనలు నీ విధానాలు ఆలోచనలు అయితే ఏమిటి ఉపయోగం అంటున్నా కానీ ఆయన చెప్పిన ఆయన ఆయన శూద్రుడు దళితులు శూద్రుడు వాస్తవానికి ఆయన చెప్పిన దాంట్లో ఇంకోటి కూడా చాలా బలంగా నేను వ్యతిరేకిస్తుంది సింగ్ గోల్డెన్ పీరియడ్ అని చెప్పిండు అది కాదంటున్నా నేను ఎట్లా ఎట్లా కాదంటున్నాను అంటే ఆయన ఎందుకు కూడా చెప్పిండి చెప్పి చెప్పిండు ఏమని చెప్పి చెప్పండి రిజర్వేషన్ మండల కమిషన్ తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్ అవకాశం దొరికింది బెసులుబాటు దొరికింది ఒక మార్పుకు కారణమైంది తక్కువ పీరియడ్ ఉన్నా సరే కాదు ఆయన కాలేదు మార్పుకు కారణమైంది కనుషిరం మార్పును మండల కమిషన్ అమలు కరో నైతే కుర్సీ కాలువ ఖాళీ కరో అని చెప్పేసి మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన దీక్ష చేసి విపిసింగ్ మీద పోటీ చేశాడు ఎవరు ఒక సామాన్యుడు చమార్ కులానికి సంబంధించిన కాన్షీరామ్ పోటీ చేసి అందులో కూడా పోటీలో కూడా ఏమని చెప్పాడు మండల కమిషన్ అమలు కరు నైతో కుర్సీ ఖాళీ కరో భారత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్కు రాజా ఇవ్వండి అలాగే రిజర్వేషన్లు అమలు చేయండి అలాగే మహాత్మా జ్యోతిరావు భారత భారతరత్న ఇవ్వండి ఇట్లా ఆయన పోరాటాన్ని ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున తీసుకొచ్చి మండల ఉద్యమాన్ని చేసింది కానిషీరాం అమలు కోసము పెద్ద ఎత్తున చేసింది విపిసింగ్ దేవిలాల్ అనే వ్యక్తి విపిసింగ్ యొక్క శిష్యుడు ఆయన కానిషీరాం వెంట నడిచి కానిషీరాం మాట్లాడుతున్న మాటలు కరెక్టు కానిషీరామ్ పోరాటం కరెక్టు మండల కమిషన్ అమలు చేయాల్సిందే అని చెప్పేసి ఆయన ఉద్యమాన్ని బలపరిచినప్పుడు భయపడిపోయిన విపిసింగ్ భయపడిపోయిన విపిసింగ్ ఖచ్చితంగా అక్కడ పార్లమెంటులో అనివార్యంగా వాళ్ళను అడ్డుకోవడానికి పార్లమెంటులో మండల కమిషన్ అమలు చేస్తూ బిల్లు తెచ్చాడు ఎందుకు మళ్ళీ ఇంకొకటి ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విపిసింగ్ చిత్తశుద్ధి ఉంటే తన రాష్ట్రంలో తన రాష్ట్రంలో ఎందుకు రిజర్వేషన్ అమలు చేయలేదు ఆయన ముప్పైను ముఖ్యమంత్రిగా ఉన్నాడు నాలుగు లక్షల మంది ఎస్సీ బీసీ మైనడల్ని చంపించిండు ముఖ్యమంత్రిగా ఉండి ఎవరు పూలందేవితో సహా విపి సింగ్ పూలందేవి ఎవరు ఆమె పూలందేవితో సహా ఇవాళ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు కొంత ఆధిపత్య వర్గాలను ఈ రాజాసే ఈ రాజాలు ఈ మహారాజాలు ఈ రాజాలను వ్యతిరేకించిన వాళ్ళందరినీ చంపించిన సింగ్ ఆయన పెద్ద ప్రజాస్వామిక వాద ఆయన ఇవాళ మండల్ కమిషన్ అమలు చేసిన వ్యక్తి అసలు మండల్ కమిషన్ అమలు చేయడానికి ఆయన పూనుకోలే పూనుకునేటట్టు చేసింది కాన్షీరామ్ కాశీరాము ఉద్యమం కారణంగా సింగ్ అనివార్యంగా చేసిన దాన్ని ఒక పెద్ద ప్రజాస్వామిక వ్యాధిగా విపిసింగ్ని చరిత్రలో లింక్ తర్వాత అంబేద్కర్ తర్వాత అంటే అంబేద్కర్ అంటే కూడా ఆయన ఇంకేమైనా మాట్లాడి ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఆయన ఏమైనా మాట్లాడతాడంటే అంబేద్కర్ కంటే వీపీ సింగ్ వాడవాడలో అంబేద్కర్ విగ్రహాలు ఎట్లా పెట్టిండ్రో విపిసింగ్ విగ్రహాలు పెట్టాలని పెట్టిండు వీపీ విపిసింగ్ ది ఇండియన్ లింక్ అని ఒక ఆర్టికల్ రాసిండు ఆయన అరే ఎట్లా ఇండియన్ లింక్ను ఒక ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో కూని చేసిన వ్యక్తులలో వీపీ సింగ్ ఒకడు ఒక మొత్తం రాజుల యొక్క ఆధిపత్యాన్ని మొత్తం సం సంస్థ ఆదేశంలో ఆధిపత్యాన్ని ఈ దేశంలో పెంపొందించింది విపిసింగ్ అట్లాంటి వాడు ప్రజాస్వామ్యవాదు ఎట్లయితాడు ఎట్లా ఇండియన్ లింక్తో పోల్చుతావు నువ్వు ఏ రకమైన చరిత్ర నీకున్నది చరిత్రను వక్రీకరించడము నీ 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 పని అవుతుంది ఇక్కడ కానిషీరాం యొక్క కాంట్రిబ్యూషన్ మాట్లాడకుండా నువ్వు సింగ్ గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు ఎక్కడిది ఇవాళ చరిత్రను వక్రీకరించే సూద్రమణ్యవాదిగా ఇలా మిగిలిపోతుంది చరిత్రలో ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నా చరిత్రను వక్రీకరించడం అనేది సరైన విధానం కాదు వీపీ సింగ్ ఈ దేశంలో మండల్ కమిషన్ అమలు చేయలేదు భారతరత్న ఇవ్వలేదు అనివార్యంగా దళిత ఉద్యమాలు కానిషీరామ్ ఉద్యమాలు బహుజన ఉద్యమాలు బలంగా ఈ దేశంలో వీస్తున్న క్రమంలో సింగ్ కుర్చీకి కింద నార్త్ ఇండియాలో ఆయన కుర్చీ పీఠానికి కదిలిపోతుంది కాబట్టి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ చమ మొత్తం బెల్ట్ అంతా కూడా కదిలింది కాబట్టి ఆయన అనివార్యంగా చేశాడు అట్లాంటి పీవీ నరసింహారావు దాన్ని అమలు చేశాడు కదా మండల కమిషన్ తర్వాత అనివార్యంగా సింగ్ చేసిపోయినా అమలు కాలేదు కదా ఆయన సుప్రీంకోర్టుకు పోయింది కదా సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత మళ్ళీ తర్వాత అమలు చేసింది ఎవరు పీవీ నరసింహరావు కదా మరి ఆ పివి పీవీ నరసింహరావు అత్యంత ప్రజాస్వామ్యం ఇవ్వదు ఈ క్రెడిట్ అంతా పీవీ నరసింహరావుకి ఇద్దామా అంటే ఇట్లాంటి చరిత్రను వక్రీకరించి ఈ దేశంలో నిజమైన వాళ్ళ పోరాటాలని నిజమైన వాళ్ళ పోరాటాలని వక్రీకరించే చరిత్రను చెప్పే ఎవరైనా చరిత్ర ఇతరు